బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనం మోటివేషన్ గ్రేట్ స్టోరీస్ కొన్ని తెలుసుకుందాము. ఆధ్యాత్మికంగా మన యొక్క ప్రగతికి పురుషార్థానికి ముందుకు వెళ్ళటానికి మనకు మోటివేషన్గా ఉపయోగపడుతూ ఉంటాయి. అవి జ్ఞానం యొక్క పంట. ఇదేంటి జ్ఞానం యొక్క పంట అని అనుకుంటూ ఉన్నారా? ఒక మహాన్ సన్యాసి ఒక రైతు దగ్గరకి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉన్నాడు, భిక్ష అడిగాడు. ఆయనతో పాటు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ రైతు వాళ్ళ పైనుండి కింద దాకా చూసి, నేనంటే రైతుని, కఠోరమైనటువంటి పరిశ్రమ చేసి నా పొట్టను పోషించుకుంటూ ఉన్నా, మరి మీరు ఏ కష్టము శ్రమ చేయకుండా ఉట్టి పుణ్యానికే ఆహారం లభించాలని కోరుకుంటున్నారే అని అన్నాడు. అప్పుడు సన్యాసి శాంత స్వభావంతో ఈ విధంగా సమాధానం చెప్పాడు. భయ్య, నేను కూడా రైతునే, నేను పొలం దున్నుతూ ఉన్నాను అని అన్నాడు. అది ఎలాగా అని రైతు వెంటనే అడిగాడు. అప్పుడు సన్యాసి చెప్తూ ఉన్నాడు, నేను జ్ఞానం అనే పొలంలో విత్తనాలు వేసి పెంచుతున్నాను, పొలం పని చేస్తూ ఉన్నాను. ఆత్మ నాకు పొలం లాంటిది, దానిలో జ్ఞానం అనే బీజాలు వేస్తూ ఉన్నా. ఆ యొక్క బీజాలు శ్రద్ధతోటి నాటినప్పుడు తపస్సు సాధనతో అనే జలాన్ని వాటికి పోసినప్పుడు అవి లాక్కొని సత్యమైన జ్ఞానం యొక్క ఫలం ఆధారంతో భూమి లోపల గడ్డి ఇవన్నీ కూడా సాఫ్ చేసుకుంటూ కొంచెం సత్వ ప్రధాన ప్రయాస చేస్తూ ఉంటే అప్పుడు సత్ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అంటే మనం గడ్డిని తీసేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా అని అంటూ ఉన్నాడు. అంటే ఇదే విధంగా మనం కూడా, మనం ఆత్మ అనే పొలంలో మంచి జ్ఞానం అనే బీజాలను వేస్తూ ఉంటే దానికి ఫలితము భలే ఈ జన్మలో లేకపోయినా వచ్చే జన్మలో భక్తికి ఫలితం జ్ఞానము, జ్ఞానం యొక్క ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. ఆ రైతు సన్యాసి యొక్క మాటలు చాలా మంచిగా అనిపించినాయి. వెంటనే అర్థం చేసుకున్నవాడై ఆ సన్యాసి చరణాల మీద పడి నమస్కారం పెట్టాడు. ఇప్పుడు అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అని ఒకసారి నారద ముని మనసు లోపల ఈ యొక్క సంకల్పం అనుమానం వచ్చింది. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అని ఈ విషయాన్ని తెలుసుకోవటం కోసం సీదా ఆయన విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నిత్య సత్యం అనేటువంటి తెలిసినవాడు విష్ణువే అని. నారదుడు వైకుంఠధామానికి వెళ్ళి వెంటనే, హే భగవాన్, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అని ప్రశ్నించాడు. ఈ విషయం దయచేసి నాకు సమాధానం చెప్పండి అన్నారు ఈ విషయానికి. అప్పుడు విష్ణువు వెంటనే ఈ విధంగా చెప్పసాగాడు, ఈ పృథ్వీ చాలా విస్తారమైనది, అయినప్పటికీ కూడా సముద్రంలో కొంత మునిగే ఉంది. అంటే ఈ ప్రపంచం చెప్తూ ఉంటారు కదా, 3/4 సముద్రం ఉంది, 1/4 మాత్రమే భూమి ఉంది అని. సముద్రంని ఈ ఇంత గొప్ప బేహద్ సముద్రాన్నే అగస్త్యుడు పూర్తిగా తాగేశాడు అని చెప్తారు. అప్పుడు భూమి కంటే సముద్రం గొప్పది, సముద్రం కంటే ఇప్పుడు అగస్త్య ముని గొప్పవాడు కదా. సరే, ఈ అగస్త్య ముని కూడా గొప్పవాడు కాదు. ఎలా అంటారా, అగస్త్య ముని ఆకాశంలో ఒక క్షుద్ర జగుని లాగా మెరుస్తూ ఉంటూ ఉంటాడు. అంటే ఇది కూడా గొప్పదేం కాదు. ఆకాశంలో కూడా మరి భగవంతుడు ఆకాశాన్ని, వామన అవతారంలో భగవంతుడు ఒక యజ్ఞంలో 3 అడుగుల నేల అడిగాడు. అప్పుడు ఆయన ఒక పాదంని మొత్తం ఆకాశాన్నే కొలిచేశాడు. అప్పుడు ఆయన పాదం గొప్పదైంది కదా. మరి నిరంతరం ఎవరైతే భగవంతుడి యొక్క పాదాలకి నమస్కారం చేస్తూ
చిత్తంలో భగవంతుణ్ణి నిలుపుకుంటూ ఉంటారో, మరి భగవంతుడి పాదం కంటే కూడా భక్తుడి యొక్క మనసు చాలా గొప్పది అని. నీవు భక్తుడివి, గొప్పవాడివి, భక్తుణ్ణి మించిన గొప్పవాడు ఎవ్వరూ లేరు అని ఇక్కడ విష్ణువు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డిజైర్, కోరికల యొక్క విలువ ఎంత ఉంటుంది అని ఒక గురువుగారు తన శిష్యుడికి చెప్పినటువంటి కథాంశం. ఎప్పటి విషయము అంటే, ఇది మన దేశంలో గురుకుల పరంపర నడుస్తూ ఉంది. ఆ సమయంలో విద్యార్థులందరూ గురుకుల ఆశ్రమాల్లో ఉంటూ శిక్షణ గ్రహిస్తూ ఉంటూ ఉంటారు, విద్య నేర్చుకుంటారు. అలాగే కాశీలో ఒక మేధావి శిష్యుడు దీపక్ అనేటువంటి ఆయన, అతడు తన తల్లిదండ్రులు పరమ పూజ్యుడైన ఆచార్యుణ్ణి విష్ణుగుప్తుడి యొక్క ఆశ్రమంలో శిక్షణ కోసం వదిలి మరి పంపించటం కూడా జరిగింది. విష్ణుగుప్తుడు తన సమయంలో, ఆ సమయంలో అంటే చాలా ప్రసిద్ధి అయినటువంటి ఆచార్యుడు. దీపక్ అనేటువంటి ఆయన విష్ణుగుప్తుడి దగ్గర చాలా విశ్వాసంతో నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన అనుకుంటున్న గురువు గారు దివ్య శక్తి సంపన్నమైన మహాన్ వ్యక్తి, ఏదో ఒకరోజు అన్ని సమస్తమైనటువంటి శిక్షణ నాకు ఇస్తాడనే ఆకాంక్షతోటి ఉన్నాడు, నా కోరికలన్నీ పూర్తి చేస్తాడన్న భావంతో ఉన్నాడు. ఇక గురువు గారితో ఎప్పుడు ఈ విషయం అయితే చెప్పలేదు, కానీ అతను ఎప్పుడు ఇస్తాడా గురువు గారని పరేషాన్లో ఉంటూ ఉన్నాడు. గురువు గారు అతని యొక్క మనోస్థితిని ఎప్పుడు కొలుస్తూనే ఉన్నాడు, అర్థమవుతూ ఉంటుంది. ఒకరోజు తన శిష్యుడిని అయినటువంటి దీపకుణ్ణి వెంట పెట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళటంతో అక్కడి నుండి బయటపడటం కష్టమనిపించి వెంటనే గురువు అంటూ ఉన్నారు, ఆ విష్ణుగుప్తుడు అంటూ ఉన్నాడు, మనము ఈరోజు రాత్రి ఇక్కడ ఉండటమే మంచిది, బయటికి వెళ్ళలేము అన్నాడు. ఉన్నా కూడా జంతువులకి భయము ఉంటుంది, అవి మనని ఆహారంగా స్వీకరించను వచ్చు అని అన్నాడు. ఈ మాట వినటంతో ఆ శిష్యుడైన దీపక్ మనసులో భయం కూర్చుంది. గురువు గారితో వెంటనే అన్నాడు, నేను చాలా కలలు కన్నాను, అవన్నీ మీ ద్వారా తీరతాయని భావించాను, ఒక్కటి కూడా పూర్తి కాలేదు, ఇంకా మీరు చాలా గొప్ప సిద్ధ పురుషుడు అని నమ్మాను, కానీ మీరు కూడా ఒక సాధారణ మానవుడిలాగే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అని అన్నారు. ఏ గురువైనా మరి శిష్యుడికి తప్పకుండా విద్యాభ్యాసం చేస్తూ ఇస్తూ ఉంటాడు, కానీ మీరు నాకు ఒక్కటి కూడా ఏమీ చెప్పను లేదు, ఇంకా నన్ను తీసుకొచ్చి సీదా మృత్యుముఖంలోకి వదిలేశాడు అని అన్నాడు. గురువుగారు ఈ శిష్యుడి యొక్క గాబరా పడుతూ ఉండటం చూసి, సరే పద ఒక చెట్టు కింద కూర్చుందాము అని అడిగాడు. అనగానే, చెప్పు నీ కోరికలు ఏంటి, ఇప్పుడు తీరుస్తాను అన్నాడు. శిష్యుడు హా అంటూ సమాధానం చెప్పాడు. గురువుగారు నవ్వుతూ, నీవు నీ కోరిక తీరాలి అంటే, నీ స్వప్నాలన్నీ ఫలించాలి అంటే సాకారంగా నేను చేయగలను, స్వప్నాలన్నింటినీ సాకారం చేయగలను అన్నాడు. ఆ మాట వినటంతో ఆ శిష్యుడు యొక్క కళ్ళు మిరుమిట్లు గొలిపాయి, అంటే సంతోషంగా మెరిసిపోయాయి. నేను ఎప్పుడూ ఊహించను లేదు గురువుగారు ఇలా మాట్లాడతారని అనుకుంటూ సంతోషంగా ఆ దీపకుడు, హా త్వర త్వరగా మీరు నా కోరికలన్నీ పూర్తి చేయండి గురూజీ అని అనేశాడు. నీ కోరికలు పూర్తి చేస్తాను, కానీ దీనికి బదులుగా నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి గురుదక్షిణగా, ఒక వస్తువుని కోల్పోతేనే ఇంకో వస్తువుని నువ్వు పొందగలుగుతావు అని అన్నాడు. అంటంతో గురువు ఈ మాట మాట్లాడటంతో ఆయనకి ఏమి, శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే గురువు మరలా మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా ఏదైనా ఒట్టి పుణ్యానికి లభించదు, కొంత పొందాలి అంటే ఇంకోటి కోల్పోవాల్సిందే, కొంత కోల్పోవాల్సిందే. మరి నీ దగ్గర
నాకు అప్పచెప్పటానికి నాకు ఇవ్వటానికి ఏమను ఉన్నయ్యా, అప్పుడే నేను నీ స్వప్నాన్ని పూర్తి చేస్తాను అన్నాడు. దక్షణ స్వరూపంలో నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు దీపకుడు, హాహా తప్పకుండా ఇస్తాను అంటూ మహర్షితో అంటే, పుత్ర నీవు దక్షణ స్వరూపంలో మరి నీ యొక్క చేయిని కట్ చేసి నాకు దక్షణగా సమర్పించు, గురుదక్షణగా అన్నాడు. ఆ మాట వినటంతో ఆ శిష్యుడు గాబరా పడుతూ ఆలోచనలో పడ్డాడు. కోరికలు తీరకపోయినా చెయ్యి ఉంటే ఏయో ఓ పని చేసుకొని బతకవచ్చు, చెయ్యినే బలిదానం చేస్తే ఇంకా నాకు ఏం మిగులుతుంది జీవితంలో అని కొంచెంసేపు ఆగి గురువుగారు, ఒకవేళ ఈ షరతు నాకు ముందే చెప్పారు కాబట్టి సరిపోయింది, నాకు ఏమి కోరిక తీరకపోయినా ఏమి లభించకపోయినా నేను వాటికి దూరంగా ఉండి ఆనందంగా ఉండగలను అన్నాడు. అప్పుడు గురువుగారు స్నేహంతో అంటూ, పుత్ర ఈ భూమి పైన ఏ వస్తువులైనా సరే అన్నీ కూడా దూరంగా ఉన్నప్పుడే అందనప్పుడే అవి అందంగా ఉంటాయి, ఎప్పటి వరకు అయితే దగ్గరికి వస్తాయో దాని విశేషత విలువ తెలుస్తుంది అని అన్నాడు. ఏ వస్తువు అయితే మనిషి దృష్టికి చాలా దూరంగా ఉంటుందో అవి ఆకర్షణీయంగా ఉంటూ ఉంటాయి. నీవు కూడా ఏ వస్తువుని పొందాలి అనుకుంటున్నావో దాని కొరకు ప్రకృతికి ఒక నియమము, ఒక పద్ధతి అనేది ఉంటుంది. చూడు, బిడ్డలు పెద్ద కావాలనే కోరిక చిన్నప్పుడు ఉంటుంది, కానీ పెద్దయిన తర్వాత బాల్యంలో ఇలా చేసాం అలా చేసాం అలా గడిపాం అంటాం. పెద్దయిన తర్వాత బాల్యం తిరిగి రాదు కదా. ఇక మానవుడు కూడా ఏదైనా సరే పొందాలి అనుకుంటే ఎంత పొందినప్పటికీ కోరిన తీరినా కోరికలు తీరినా ఇంకా సంతృప్తిగా అనేది ఉండడు, ఎందుకంటే ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక వస్తూనే ఉంటూ ఉంటుంది. అందుకని ఒక వస్తువుని పొందటంలో ఇంకొక వస్తువుని పోగొట్టుకోవటం జరుగుతూనే ఉంటూ ఉంటుంది. ఒక వస్తువు తర్వాత ఇంకొక వస్తువు దగ్గరికి పరిగెడుతూ ఉంటూ ఉంటారు. మానవుడు కూడా ధనం వెనకాల పరుగులు పెడుతూనే ఉన్నాడు. స్వస్థత అనేది కూడా చూసుకోవటం లేదు, ఆరోగ్యం కూడా చూసుకోవటం లేదు. ఎప్పుడైతే డబ్బులు సంపాదించడం జరుగుతుందో, డబ్బులు ఎక్కువ అయిపోతాయో, ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు ఆరోగ్యం వెనకాల పరిగెడుతూ ఉంటూ ఉంటారు. కొంచెం ధనాన్ని వదిలిపెట్టి మరి ఈశ్వరుడు నేర్పిన విధంగా క్రమశిక్షణగా ఉన్నట్లయితే ఆరోగ్యం కూడా ఉంటుంది కదా. ఈనాటి ప్రపంచంలో లక్షల మంది యొక్క ఆరోగ్యం ఇలాగే ఖరాబ్ అవుతూ ఉంటుంది. మరి నీ దగ్గర ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే, నీకు ఏది కావాలో ఆయన ఇస్తూనే ఉంటాడు, అందుకని ఆయనకి సదా ధన్యవాదాలు చెప్తూ ఉండు, ఈశ్వరుడు అందరికంటే గొప్పవాడు అంటూ శిష్యుడికి చెప్పారు. గురువుగారు ఈ మాటల్ని చెప్పటం శిష్యుడు అర్థం చేసుకున్నాడు. అప్పుడు గురువుగారి చరణాల మీద తల వాల్చి శతమస్తకంని వలిచి నమస్కారం చేశారు. అప్పుడు గురువుగారు శిష్యుడికి జ్ఞానోదయమైందని హృదయానికి అత్తుకున్నాడు. ఇక మనం ఇంకొక చిన్న కథ, మార్కండేయ పురాణం నుండి ఒక కథ, అంటే భార్య యొక్క మహత్యం పౌరాణికంగా మరి వేదశాస్త్రాల్లో పురాణాలలో ఎలా వర్ణించారో అనేది ఇక్కడ ఒక విషయం చెప్తాము. మనకు తెలిసినది రాజా ఉత్తమ్ మహాభాగవత ధ్రువుని యొక్క మహాభక్తుడైన ధ్రువుని యొక్క మరి చోటాబాయితే, ధ్రువుడి యొక్క సోదరుడు అన్నమాట. ఇక మాత యొక్క పేరు అతని అంటే పేరు సురుచిత, భార్య పేరు బహుళ. రాజ ఉత్తముడు తన సోదరి పత్ని అంటే ధ్రువుడి యొక్క తమ్ముడు కదా ఈ ఉత్తముడు, అతని యొక్క భార్య కొంచెం పెడసరిగా ఉంటూ ఉండేది, బహుళ ఆమె పేరు, ప్రేమగా ఉండేది కాదు ఉత్తముడితోటి.
కానీ సంయోగం తోటి భార్యతో ఉంటూ ఉన్న ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకునేది కాదు. రాజు యొక్క ప్రవచనాన్ని కూడా సలహాను కూడా మరి చేదుగా భావిస్తూ ఉండేది. ఈ యొక్క సమయంలో అతనికి విసుకొచ్చి ఆమెను తిరస్కరించాడు. ఈయన రాజుగారి మాటలు కూడా తన భార్య ఉత్తముని యొక్క భార్య మాటి మాటికి ఎదుర్కొంటూ తప్పులు ఎంచుతూ తిరస్కరిస్తూ ఉండేది. ఇలా అవహేళన చేస్తూ ఉన్నప్పుడు రాజు క్రోధావేశమై అతన్ని సైనికుల్ని పిలిచి రాణిగారిని ఒక నిర్జన వనంలో వదిలిపెట్టి వచ్చేసేయండి అని ఆదేశం ఇచ్చాడు. రాణిగారు రాణిగారిని ఇక నిర్జన వనంలో వదిలిపెట్టి రావటం జరిగింది. ఇలా జరిగిన కొద్ది రోజులకి ఒకనొక రోజు అతని దగ్గరికి ఒక బ్రాహ్మణుడు రావటం జరిగింది. అవరుధ ఆయన బాధతోటి గద్గద కంఠంతో, మహారాజా నేను కల బాధల్లో ఇరుక్కుపోయాను, నా క్లేశాలు దూరం చెయ్యండి అన్నాడు. ఏమిటి అనగానే, నా భార్య నువ్వు ఎవరో రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో అపహరించుకొని వెళ్ళారు, దొంగతనం తీసుకొని వెళ్ళిపోయారు అన్నాడు. వెంటనే రాజుగారు అన్నారు, హే బ్రాహ్మణ, ఎవరు నీ భార్యని అపహరించింది అన్నాడు. బ్రాహ్మణుడు వెంటనే అన్నాడు, ఏ రాజన్, నేను దాని గురించి అయితే నాకు తెలియదు, దీని గురించి చెప్తాను. నేను నా భార్య హులియా, ఆమెకు తెలియదు ఎటు వెళ్ళిందో ఎలా వెతకాలో నాకు అర్థం కాలేదు అన్నాడు. బ్రాహ్మణుడు, నా భార్య అత్యంత కురూపిగా ఉండేది, ఆమె చాలా పొడవుగా ఉంటుంది కానీ ఆమె చేతులు పొట్టిగా ఉంటాయి, ఆమె స్వభావం కూడా చాలా కఠోరంగా ఉంటుంది, భయంకరమైనటువంటి స్వరము ఆమెది అని అన్నాడు. అది వినటంతో రాజు ఉత్తముడు అంటూ, మంచిదే కదా హే బ్రాహ్మణ, అలాంటి చెడు అవలక్షణాలున్న భార్యని వెనకాల నువ్వు ఎందుకు పడతావు, ఎందుకు వదిలేయకూడదు, నేను నీకు వివాహం చేస్తాను వేరే కన్యను చూసి అని చెప్పాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, హే రాజన్, ఎప్పుడైతే నా భార్య నాకు ఉన్నదో, నా కర్తవ్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆమె నాకు రక్షణగా ఉంటూ ఉండేది, సహాయం చేస్తూ ఉండేది. ఆ పత్ని విలీనం అయిన కారణం వల్ల ప్రతిరోజు కూడా నేను ధర్మానికి హాని జరుగుతూనే ఉంది అని అన్నాడు. నా యొక్క అభ్యుదయం ఆగిపోయింది, ప్రతి కార్యంలో కూడా ఏదో ఒక విఘ్నం అనేది వస్తూ ఉంది అని అన్నాడు. ఈ మాట వినటంతో మహారాజు ఉత్తముడు బ్రాహ్మణుడు యొక్క భార్యను వెతకటానికి అడవిలోకి వెళ్ళాడు. మార్కండేయ ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. రాజుగారు వచ్చారు అని చూసినటువంటి శిష్యులు మార్కండేయునికి చెప్పడం జరిగింది, మునివర రాజు ఉత్తముడు వచ్చాడు అని. రాజు ఉత్తం అర్ధభాగంగా వచ్చాడా ఫుల్గా వచ్చాడా అని అడిగాడు. అది తెలుసుకొని నాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. తర్వాత ముని కేవలం ఈ యొక్క సంభాషణ విని అంతా తెలుసుకొని ఆయన్ని ఆహ్వానించి ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు. అప్పుడు ముని అంటున్నారు, మీరు మీ వివాహం చేసుకున్న భార్యను త్యాగం చేశారు, ఇది చాలా పెద్ద అధర్మమైంది అని అన్నాడు. మీతోటి అధర్మ కార్యక్రమం జరుగుతుంది, ఈ కారణం వల్ల మీరు అర్ధభాగం అయ్యారు, ఫుల్లుగా యోగ్యులుగా కాలేదు అని అన్నాడు. వెంటనే రాజు రాజన్ అంటున్నాడు, ఆ బ్రాహ్మణ పత్ని కూడా ఇలాగే ప్రతికూలంగా ఉంటూ ఉండేది, అయినప్పటికీ కూడా ఆమెను రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మీరు రక్షించకుండా మీ భార్యని నిర్జన ప్రదేశంలో వదిలి రమ్మని
आदेश महाराजा उत्तम इधनी किचन तो सिग्गुपड़त मुनिवरा नैन आ ब्राह्मण भार्यनी वतकटा की वच्चा तम पत्नी गुरी तेसकोवाली अना आम भार्य बतिन तरवा ना ओक भार्य नेकोड़ता अना आट वि महर्षि ब्राह्मण भार्य हरण बलक अने राक्षसी तीसकोनी आम उत्पलावन पेरलो पेरुगल वनंलो राजु आ वनंलो की वेल्लाडु वेल्ली चूडगा ब्राह्मणुडु लागे हुलिया अकड़ा उन्नदी चेप्पिनट्लुगाने ब्राह्मणुडु वर्णिंचाडु कदा अलागे अकड़ा आमे भार्य उन्नदी कुरूपि शरीरमु ओक ब्राह्मणि अकड़ा बेल पगलगोट्टुकोनी तिंटू उंदी రాజుని రాజు సమీపించి అడిగాడు నువ్వు ఈ వనంలో ఎలా వచ్చావు అని నీవు సుశర్మ అనే బ్రాహ్మణుడి భార్యవు కదా అని అడిగాడు వెంటనే ఆ స్త్రీ అవును నేను ఆయన భార్యనే అని చెప్పింది ఈ దుష్ట రాక్షసి నన్ను ఇక్కడ అపహరించి తీసుకొని వచ్చింది అని నా హే రాజా ఈ రాక్షసి దగ్గరికి మరి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అనగానే రాజుగారు రాక్షస దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమెతోటి మాట్లాడుతూ ఉన్నాడు రాజును చూడటంతోటే ఆమె నమస్కారం చేసి రాజన్ మీరు మా ఇంటికి వచ్చారు ఇది నా యొక్క సౌభాగ్యము ఏమిటి ఆజ్ఞ చెప్పండి నేను మీకు సహాయం చేస్తాను అని అన్నది వెంటనే రాజు అన్నారు నీవు ఈ బ్రాహ్మణ పత్నిని ఎందుకు అపహరించావు నేను ఈమెను తీసుకొని వెలుటకు వచ్చాను అని రాజు అన్నాడు అప్పుడు రాక్షసి అంటూ ఉన్నది నేను ఆదం కోరు రాక్షసిని ఏమీ కాదు నేను ప్రజల యొక్క పుణ్య ఫలాన్ని తింటూ ఉంటాను ఎవరి యొక్క స్వభావాన్ని అయినా తినగలను రాక్షసి ఇలా అంటంతోటే పతి మంత్రజ్ఞనం తోటి ఎవరి యొక్క పుణ్యఫలాన్ని తినకుండా మంత్రాల్ని ఆపేస్తూ ఉన్నాడు దానితోటి నాకు ఆహారం ఆగిపోయింది మరి ఇతరుల యొక్క చెడు స్వభావాలను కూడా తింటాను కదా దానికి ఒప్పుకుంటున్నాడు అందుకని ఎవరి పుణ్యఫలం నేను తినని కారణం వల్ల నా యొక్క ఆకలి తీరటం లేదు పొట్ట లోతుకి వెళ్ళిపోయింది ఈ కారణంతో ఈ యొక్క బ్రాహ్మణుడు ధర్మం నుండి తొలగించినట్లయితే ఈయన మంత్రాలతోటి యజ్ఞాన్ని ఆపుతాడు అంటూ ఈ భార్యను నేను తీసుకొని వచ్చేశాను అని అన్నాడు భార్య లేకపోతే ఆయన అధర్మం చేస్తాడు ఒక పతి ధర్మంగా ఉండాలి అంటే తన యొక్క పత్ని ఏ రక్ష కదా ఈయన ధర్మము ఇప్పుడు లో లేడు బ్రాహ్మణుడుగా కాలేడు ఎందుకంటే యజ్ఞాల్లో ఆయన చేసినవన్నీ కూడా నాకు ఆహారంగా పొట్ట నిండిపోతుంది అంటే నాకు అధర్మమే ఆహారము ఈయనకి భార్య లేని కారణం వల్ల ధర్మబద్ధంగా చేయలేకపోతున్నాడు అదంతా నాకు ఆహారంగా వచ్చేస్తుంది అన్నాడు వెంటనే రాజు అన్నాడు హే నిశాచరి ఇప్పుడు నీవు నా యొక్క స్వభావాన్ని తిను అని అన్నాడు అప్పుడు నీవు ఈ బ్రాహ్మణిని యొక్క దుఃఖ స్వభావాన్ని తినేసేయి పతి దగ్గరికి చేర్చేసేయి లేకపోతే నేను నిన్ను శిక్షిస్తాను అని రాజు గట్టిగా మందలించాడు అప్పుడు రాక్షసి ఉత్తమ ప్రభావం తెలుసు కనుక రాజు యొక్క ఆజ్ఞ పాలన చేసింది తన యొక్క స్త్రీ యొక్క చెడు స్వభావాన్ని తినేసింది భార్యని భర్త దగ్గరికి చేర్చింది రాజు ఆ నిశాచరితోటి ఇట్లా ఒప్పుకున్నాడు కనుక నేను నిన్ను స్మరణ చేస్తాను నువ్వు నీవు నా దగ్గరికి రావాల్సి వస్తుంది అని ఆ తర్వాత రాజు ముని దగ్గరికి చేరుకొని తన భార్యను త్యాగం చేసినటువంటి పాపం
ఏదైతే ఉందో దాన్ని దూరం చేయడానికి ఏమి చేయాలి అని అడిగాడు. వెంటనే ముని చెప్తున్నాడు. మార్కండేయ ముని అంటున్నారు, రాజన్, మీరు మీ పత్నిని మరి ఏ విధంగా వదిలేశారు? ఆమె ప్రతికూల వ్యవహారం ఎందుకు చేస్తుంది అని అంటే అది ఆమె యొక్క గ్రహదోషం. దీనికి ఉపచారం మీరు చేయకుండా అది ఆమె తప్పుగా భావించి భార్యను వదిలేశారు. భార్యతోటి కలిసి ధర్మయుక్తమైన పని చెయ్యండి అని చెప్పాడు. వెంటనే ఆ రాజుగారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రు ఎవరైనా సరే తమ తమ భార్యల్ని త్యాగం చేస్తే అది కర్మ ధర్మపరాయణం కాదు, ధర్మం లోపిస్తుంది అని రాజుగారికి చెప్పాడు మార్కండేయ ముని. ఇక పత్ని కోసం ఎలాగ వెతకాలి, నేను త్యాగం చేశాను, ఇది అనుచితం కదా అనుకుంటూ మరి అధర్మం చేశాను అంటూ వాపోతూ ఉన్న సమయంలో రాజుగారు మునితోటి, నన్ను ఆశీర్వదించండి, నా భార్యను తిరిగి తీసుకొని తెచ్చుకోవాలి, తీసుకొని రావాలి అని సంకల్పం చేస్తున్నాను అంటూ వేడుకలు తీసుకున్నాడు. ఈ సమయంలో రాజు ఆ నగరానికి చేరుకోవటంతో అక్కడ బ్రాహ్మణుడు మరికి ధన్యవాదాలు చెప్పి, హే రాజన్, మీరు నా యొక్క భార్యను నాకు ఇచ్చి ధర్మ కార్యక్రమం ధర్మాన్ని రక్షించారు, మీకు కోటి కోటి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను అని బ్రాహ్మణుడు అన్నాడు. తమ యొక్క అభ్యుదయానికి నేను సంకల్పం చేస్తూ ఉన్నాను అని అన్నాడు. దానికి వెంటనే రాజుగారు, హే బ్రాహ్మణ, బ్రాహ్మణోత్తమ, మీరు మీ యొక్క ధర్మ పాలన చేస్తూ కృతార్థుడికి అయ్యారు. నేను నా భార్యను నా ఇంటిలో లేదు ఇప్పుడు, తీసుకొచ్చుకోవటానికి నేను ధర్మ సంకటంలో ఉన్నాను చాలా అని అన్నాడు. మరి నా యొక్క భార్య ఇప్పుడు జీవించే ఉన్నది, కానీ గ్రహదోషంతో సదా నేను మరి ఆమె ప్రతికూల వ్యవహారాన్ని అర్థం చేసుకోలేకపోయాను, ఇదే నా దుఃఖానికి కారణం అని అన్నాడు. అప్పుడు దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి, నా భార్యను నాకు అనుకూలంగా చెయ్యండి, గ్రహదోషాలను పోగొట్టండి అని అన్నాడు. దీని గురించి ఆ బ్రాహ్మణుడు రాజుగారితోటి మిత్రవింద అనే పేరు గల యజ్ఞం చేయించాడు. దీనితోటి రాణి బుద్ధి కూడా సరైనది, పతికి రాజుగారికి అనుకూలంగా మారిపోయింది. తర్వాత రాజు ఆ రాక్షసుని స్మరణ చేశాడు. ఆ రాక్షసి రాజు గారి యొక్క పత్నిని తీసుకొని వచ్చి రాజు యొక్క సన్ముఖంలో ఉపస్థితం చేసింది. ఈ విధంగా రాజు కూడా మరి భార్యతోటి మరి ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాడు, పత్ని త్యాగం అనే మహాపాపం నుండి విముక్తి పొందాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది మోరల్ ఏంటి అంటే, భార్యాభర్తలు అనేది సనాతన దేవీ దేవతా ధర్మంలో రెండు చక్రాలు లాంటి వాళ్ళు. భార్యను త్యాగం చేస్తే అధర్మం అవుతూ ఉంటుంది, ఇలా చేయకూడదు. ఇద్దరు, ఏ భార్య లేకపోతే భర్త అపూర్ణము, భర్త లేకపోతే భార్య కూడా అసంపూర్ణము అని చెప్తూ ఉంది శాస్త్రము. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి.